బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ అని ఒక టాస్క్ పండించాలని బిగ్ బాస్ ఎమోషనల్ టాస్క్ పెట్టారు. అనే ఫీలింగ్ ప్రతి సీజన్లోనే జరుగుతుంది. ఈ సీజన్లో కూడా ఇంతకన్నా ఎక్కువగా ఎమోషనల్ అవ్వాలి అని అంటూ బిగ్ బాస్ ప్లాన్ వేసుకున్నారు. అలానే మొదటి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనగా అలానే ఆదిరెడ్డి భార్య కవిత అలానే తన కూతురు అదిత ఇద్దరు కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి. ఈ భార్య అలానే అదిత ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆదిరెడ్డి ఎంతో ఎమోషనల్ అవుతూ తన కూతురిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఎంతో ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. అలానే తన కూతురిని ఎత్తుకొని తన భార్యను దగ్గర తీసుకొని కన్నీరు పెట్టుకున్నాడు ఆదిరెడ్డి. అలానే కవిత అడిగింది ఎలా ఉన్నావు అనేసి. నేను బాగున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. కంటెస్టెంట్స్ అందరినీ పలకరించింది. అలానే హౌస్మేట్ అందరికి బయట ఏం జరుగుతుంది అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది కవిత. తర్వాత శ్రీ సత్య దగ్గరికి వెళ్లిన కవిత మన ఆట మనం ఆడుకుంటే బాగుంటది, మీరు అయితే ఆట చాలా బాగా ఆడుతున్నారు కానీ పక్క వాళ్ళ మీద ఆడడం అన్నది తప్పు, కాబట్టి మీ గేమ్ మీరు ఆడండి, మీ గేమ్ మరింత సూపర్ గా ఉంటది అంటూ కవిత చెప్పుకొచ్చింది. తర్వాత తన భార్యను పక్కకు తీసుకెళ్లి ఎందుకు శ్రీ సత్యని అలా అన్నావు, తన ఫీల్ అవుతుంది కదా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను, ఫీల్ అయితే అవని అంటూ చెప్పుకొచ్చింది. మీరు కానీ ఎవరి మీద ఆధారపడకండి, మీ గేమ్ మీరు ఆడండి, ఏది చేయాలనిపిస్తే అది చేయండి కానీ మీరు ఎదుటి వాళ్ళ మాటలు విని మీ గేమ్ మీరు చెడగొట్టుకోకండి అంటూ చెప్పుకొచ్చింది కవిత.